फस्ट नीलम साहनी नोटिफिकेशन वो मोटमोद आम च पनी अदे री नोटिफिकेशन आनेम दीन रक मल्ल अच्छे कंटिन्यू काबी अटे समय में फस्ट असल नोटिफिकेशन इवे सर करेक्टेना అంటే నోటిఫికేషన్ కంటిన్యూషన్ ఇచ్చేది కంటిన్యూషన్ అంతకు మించి కొత్తగా రీ నోటిఫికేషన్ కూడా ఏం లేదు ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ ఇచ్చారు వాస్తవంగా ఇప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు అంటే కోవిడ్ రూల్స్ కానీ అయ్యి అసలు ఇంకా ఇప్పుడు లెక్క మామూలు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కదా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు దీని వరకు ఏమొస్తుంది అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అనేది వరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఇప్పటికీ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయో కానీ తగ్గే పరిస్థితి కనబట్టలేదు కదా కాబట్టి ఇప్పుడు చేయడం తప్పలేదు అయితే ఉన్న ఏకైక ఇష్యూ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మిస్ చేయడం అందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది ఒక తప్పు అయితే ఆయన పాత అధికార పార్టీ అంటే ఆయనని నియమించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి లాయల్టీ ప్రదర్శించాడు ఆయన ఇప్పుడు ఈవిడిని నియమించినటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షానికి లాయల్టీ ఈవిడ ప్రదర్శిస్తుంది అంటే చెప్పడానికి నీతులు ఉంటాయి కానీ ప్రాక్టికల్గా లేదన్నటువంటి విషయం ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది తెలుగుదేశం మనిషి ఇలాగా తీసుకొచ్చారు ఇప్పుడు ఏమైంది మనం అప్పుడు ఇంకొంచెం నిబద్ధతతో ఉండాలి ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి ఏకగ్రీవాల ఇష్యూ పక్కన పెట్టేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి కానీ మిగతా ప్రాసెస్ ఏంటి వన్ మంత్ టోటల్ షెడ్యూల్ వన్ మంత్ గ్యాప్ అనేది కాదు అక్కడ టోటల్ షెడ్యూలింగ్ వన్ మంత్ చేసుకోమని అంటే ఏంటి ఇప్పుడు 8 రోజులు టోటల్గా వీళ్ళు 10వ తారీఖుకి ఎన్నికలు కదా 1వ తారీఖుని ఇచ్చారు 10వ తారీఖు కౌంటింగ్ అయిపోతుంది అంటే 10 రోజులు ప్రాసెస్ అప్పుడు ఏం చేయాలా 20వ తారీఖు నుంచి 30 దాకా పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే షెడ్యూల్ ఇప్పుడు అనౌన్స్ చేసేసి 20 రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉంటుంది నెక్స్ట్ 20వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తాం 28న ఇట్లాగ ఎన్నికలు ఉంటాయి 29న పోలింగ్ ఉంటుంది ఏమన్నా ఉంటే 30న కౌంటింగ్ అంటే ఎంత మర్యాదగా ఉంటుంది అది డిగ్నిటీ హుందాతనం పాటించడం అంటే అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాం పాత వాళ్ళకు మంతే మళ్ళీ తప్పుడు పనిచేయలేదు మేము బాధ్యతగా ఉన్నామని చెప్పాలి వాళ్ళు అహంకారంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయించారని చెప్పినప్పుడు నువ్వు అదే చేసావు కదా ఇక నీకు వాళ్ళకి తేడా ఏముంది అదేమంటే అబ్బాయి ఇది మాకు సంబంధం లేదండి ఎన్నికలు కానీ అంతకుముందుది నిమ్మగడ్డ నడిపించింది తెలుగుదేశం ఏముంది ఇద్దరికి దొందు దొంది అంటే ఈ ఎన్నికల కోసమే ఏదో నీలం సాహ్ని గారు నియమించినట్టు ప్రీ ప్లాన్డ్గా ముందే అన్నే చెప్పి సీట్లో కూర్చోబెట్టినట్టు పరిస్థితి ఉంది అని అట్లాగే ఇప్పుడు ఈ ఎన్నికల కోసమని కాదు తమ మాట వినే వాళ్ళ కోసం పెట్టుకున్నారు అంతే ఇదివరకటి ఆయన ఇంతకుముందు ఏదైనా సరే రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సాధారణంగా అధికార పక్షాలకి అనుకూలంగా పనిచేస్తారు ఆయన ప్రతిపక్షానికి అనుకూలంగా పనిచేశారు అంతే అంతకుముందు ఆయన ఈ ఎన్నికల నోటిఫికేషన్ సవాల్ చేసే అవకాశం ఉందా చేశారు ఆల్రెడీ బీజేపీ వేసింది ఇంకో ముగ్గురు కూడా పిటిషన్లు వేశారు బట్ ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మళ్ళీ ఏమంటారు ఇంతకుముందు నిమ్మగడ్డ దాంట్లో ఏముంది కోర్టు ఎన్నికల కమిషనర్ ఫైనల్ డెసిషన్ అంట ఇందులో వెరీ సింపుల్ అప్పుడు చెప్పింది ఏంటి కోవిడ్ నిబంధనల కారణంగా చెప్పాం వన్ మంత్ షెడ్యూల్ అంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితేనే ఏమన్నా ఉంటుంది అదైనా ఏమంటుంది ఈ ఇప్పుడు ఇక్కడ ఎన్నికల ఇది చట్టం తెచ్చారు కదా తక్కువ టైంలో ప్రాసెస్ అనేది ఆ చట్టాన్ని ఎవరు కొట్టేయలేదుగా ఆ చట్టాన్ని గతంలో ఎవరు ఛాలెంజ్ చేయలే ఎన్నికల కమిషన్ ఛాలెంజ్ చేయాలి ప్రతిపక్షాలు ఛాలెంజ్ చేయాలి అప్పుడు ఎందుకు చేయలేదు వాళ్ళకి భయం ఉంది అంటే వాళ్ళకి ఒక మంచి అనుకున్నారు మనసులో ఏంటి నెలల తరబడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నుంచి నెల అనుకోండి వీళ్ళ ఖర్చు ఎంత అవుతుంది ఒక కార్పొరేటర్ కౌన్సిలర్ వార్డు మెంబరు అట్లాగే దీనిదైనా సరే ఎంత ఖర్చు అవుతుంది నెల రోజులు పక్కన తిరిగే వాళ్ళు ఒక 100 మందిని వేసుకోవాలి 100 × 1000 రూపాయలు వేసుకోవాలి మందు ఫుడ్ గిడ్డు అక్కడ రోజుకి 1 లక్ష రూపాయలు అక్కడ వెళ్ళిపోద్ది ఆ తర్వాత మిగతా వాళ్ళకి పెట్టడం ఆ పార్టీ కార్యాలయాలు ఒక్కొక్క రోజుకి మినిమం 2000 నుంచి 5000 వాళ్ళ రోజున ఒక మండలంలో అంటే ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని కార్యాలయాలు పెట్టుకోవాల్సిందే కదా పెట్టుకోకపోతే వర్కౌట్ కాదు కాబట్టి వీళ్ళకి మనసులో అయితే అది ఇష్టమే కాకపోతే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటి అర్జెంటుగా పెట్టేశారు అన్నది అదొకటి వీళ్ళకున్న కోపం ఫైనాన్షియల్లో లేకపోతే వాళ్ళందరూ ఎప్పుడో ఛాలెంజ్ చేస్తుండేవాళ్ళు ఆ విధానం తప్పని ఈవెన్ ప్రభుత్వం ఆ విషయంలో కరెక్ట్గా చేసింది ఎందుకంటే భరించలేని పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరూ చేసుకున్నాయే ఇప్పుడు వైసీపీ చేసింది తెలుగుదేశం చేసింది డబ్బు అనేటువంటిది వాళ్ళ కాంగ్రెస్ అయినా ఇంతకుముందైనా డబ్బులు ఇక్కడ చిన్న పార్టీలు కాబట్టి బీజేపీకు కమ్యూనిస్టులకు డబ్బులు లేవు కాబట్టి ఇక్కడ ఇంకోటి దక్షిణాది రాష్ట్రాలని ధన ప్రభావం విపరీతం ఉండేది ఆ ధన ప్రభావం నుంచి బయటపడడానికి వీళ్ళందరూ కూడా దాన్ని హర్షించారు కాబట్టి ఇట్లా ఇమ్మీడియట్గా చేయడం ఇష్టం లేదు
అదొకటే ఆస్పెక్ట్. ఇక్కడ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుంది అనుకోవాలి ఎన్నికల విషయంలో? ఒకవేళ నిజంగా జిల్లాల విభజన జరిగి ఒకవేళ అప్పటి వరకు అంటే మనం బ్రేక్ వచ్చింది కాదు సరిపోయింది, వీళ్ళకి ఇంకా జడ్పీటీసీలు పెరిగి ఉండేవి కదా, ఎందుకు ఇంత? ప్రభుత్వానికి అట్లా చేయాలనే ఉద్దేశం ఏం లేదు, ఇది లేట్ చేయాలని. ఎందుకంటే జిల్లా పరిషత్తుల్లో వచ్చేటప్పటికి ఇది జరగకుండా జనగణన లేకుండా సాధ్యం కాదు. జనగణనకి వీళ్ళే అడ్డం పెట్టుకున్నారుగా, ఇది సిఐఏ కాన్సెప్ట్ వాళ్ళు ఏ అడుగుతున్నారని ముస్లింలు ఫీల్ అయ్యారని వీళ్ళు ఫీల్ అయ్యి ఆపేశారు. దాంట్లో ఆగిపోయింది, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఫీల్ అవుతున్నారని వీళ్ళు ఆగిపోయి ఫీల్ పెట్టేసి ఆపేశారు. దానివల్ల వీళ్ళే ఆగారు. ఇప్పుడు ఏదైపోయినా ఏదైతే జనగణన తప్పదు, జనగణన అనేది తప్పదు, జనాభా లెక్కలు తీసుకోవడం అనేది. ఎవడో ఏదో ఊహించి భయపడ్డాడు కాబట్టి భయపెడుతున్నామంటే కుదరదు కదా. ఇప్పుడు ఆధార్లో ఏమిచ్చాం అదే అడుగుతున్నారు అక్కడ కూడా డీటెయిల్స్. దానికి వీళ్ళు వక్రీకరిస్తే ఆ వక్రీకరణకి ఇక్కడ ఏంటంటే ఈ బుజ్జగింపు రాజకీయం కదా, వీళ్ళు ఆపేసుకున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అది జిల్లాల విభజన అది ఆల్రెడీ ఆ మక్క చెప్పేసింది, ఏది స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు చెప్పేసింది కాబట్టి అది సాధ్యం కాదు. ఇప్పుడు ఎందుకు తొందరపడుతూ ఉన్నారంటే రేపు ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ సరే పంచాయతీలతో వచ్చేటప్పటికి ప్రచారం పరంగా వీళ్ళకంటే వాళ్ళు డామినేట్ చేశారు తెలుగుదేశం కానీ జనసేన కానీ, ఎందుకంటే 40% మాకు వచ్చేసినాయి అవి ఒక్క సాక్షిలో వేసుకుని వీళ్ళు చెప్పుకున్న వాళ్ళది పబ్లిసిటీ ఘనంగానే ఉంటుంది కదా. సరే జనసేన కూడా ఇప్పుడు వీళ్ళు భుజాన మోస్తున్నారు కాబట్టి వీళ్ళ మీడియా అది అది జనసేన అయితే తొక్కేశారు ముందు, కానీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా గట్టిగా తగులుకోవడం మూలంగా వాళ్ళది ప్రచారంలోకి వచ్చింది అక్కడ ఆ యాంగిల్లో. బట్ ఫైనల్ అయిన తర్వాత తెలిసింది అది, కానీ ఆ మూమెంట్లో అయితే లేదు కదా. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హవా ఇమ్మీడియట్గా ఎన్నికలు జరగడం చకచక అయిపోవడం నడిచిపోయింది. ఇప్పుడు తిరుపతి ఎన్నికలు కాంపిటీషన్ స్ట్రాంగ్ అవుతుంది, గ్యాప్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏకగ్రీవాలే అక్కడ పల్లెల్లో గొడవ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మామూలుగా ఏంటి వీళ్ళంతటి వీళ్ళందరూ అలవాటు చేసింది డబ్బులు 500, 1000, 2000 ఇట్లాగా. మొన్న ఎన్నికలప్పుడు ఏకగ్రీవాలు అయ్యేటప్పటికి ఏమైంది, ఇంకా ఎన్నికల్లో డబ్బులు ఇస్తాడు అవతల ఉన్న నాయకుడికి ఇచ్చారు కానీ వీళ్ళకి ఇవ్వలేదు కదా. పబ్లిక్కి నేరుగా డబ్బులు రాలా. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల పరిధిలోనే బోలిడన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసేశారు వీళ్ళు చేసినటువంటిది. ఆ ఏకగ్రీవాల చోట్ల ఏం డబ్బులు రాలా. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా బోలిడన్ని ఏకగ్రీవాలు చేసేశారు, అక్కడ డబ్బులు రాలా పబ్లిక్కి. అది వ్యతిరేకత అవుతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్క పార్టీ వాళ్ళ లెక్క ఎట్లా ఉంటుందంటే పల్లెటూళ్ళల్లో అంటే తీసుకోనోళ్ళది వేరు వదిలేద్దాం, తీసుకునే చోట్ల అక్కడ ఉంటాయి, అక్కడ ఎక్కువగానే ఉన్నాయి. తీసుకునే వాళ్ళకి ఎలా లెక్కేసుకుంటారు, వీళ్ళు ఒక 500 వాళ్ళు ఒక 1000 వేసిన అధికార పార్టీ 1000 వీళ్ళది ఒకటి వేసుకుని 1500 ఇంటికి 4 కోట్లు అంటే 6000 వస్తాయి మినిమం. మ్యాక్సిమం ఎంత వస్తుంది, 15000 వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏకగ్రీవాలతో ఆపేశారు. అది ఈ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టే పరిస్థితి ఉంది.